పోయిన సరే ప్రతి విధంగాను ఎద్దుల సంత తర్వాత మరుసటి వీడియో వచ్చే రోజు తీసుకున్న వాళ్ళు వర్క్ ఎలా చేస్తాయి అనేది ఇక్కడికి ఎద్దులు తీసుకురావడం జరుగుతుంది. పత్తికొండ ఎద్దుల సంతలో జరిగే ఈ రోజు కానీ అదే విధంగా మనకు ఎద్దులు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం చూపించడం జరుగుతుంది. ఇంకా మనం ఈరోజు అయితే మనకి గ్రాండ్ పా వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. ఈసారి అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా అంటే పైసలు ఖర్చులు అయితే తీసుకెళ్ళాలి. ఏంది తడిసింది, వర్షం వచ్చిందా? ఈడు వాన వచ్చిందా? లోపలికైతే వేస్తాం, మరి వచ్చిన లెక్కేద్దాం. ఓయ్ బాగా తడిసి ముద్దైనట్టుంది. ఇల్లేమి చేన్లో కానీ ఇంత మెందెక్కి పాస్తారా వాటి నిద్రలు పరీక్ష పెట్టా చూస్తారు ఎగ్జామ్ పోతాను కదా. చూస్తుంటావా? ఎక్కడి నుంచి మీరు? ఓసూరు. ఓసూరు నుంచి అంటే కొన్ని రెండు మూడు గుడ్ తిరుగుతా చేయలేదు మాల వరకు వచ్చి అదే వద్దది కదా. సేన్లో కానీ ఇంత తూకం అవు కదా, ఇంత బరువు వేయవు కదా, బరువు వేస్తారంటావా? ఇంత తూకం పడతా సేన్ ఇంతకంటే తూకం వాటినైతే కట్టేస్తారా కంప్లీట్ అయింది. ఎక్కడ సాపు పెట్టిన విధానంగా ఎవరికే కదా. వాటిని అయితే మళ్ళా పరీక్ష పెట్టాలని వాటిని పదే పదే దొన్నుతున్నారు. తలకాయ లేపితే బాగుపోతుందా? వెల్కమ్ టు శివ యట్జెట్ ఛానల్ అండి. శివ యట్జెట్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీకు పత్తికొండ ఎద్దుల సంతలో తీసుకున్న వాళ్ళు ఏ విధంగా వాటిని గెలం పని కట్టిస్తారనే మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. నీకు శాలరీ ఎంత ఇస్తారు? ఏం గెలాలి నిదానంగా రావడం పెద్దదేం కాదు. నీకు నచ్చితే చూడు దాకా మీ ఆత్మ తూర్పు కట్టుకెళ్ళి మరి అదే మామగా నమస్కారం శివ. నమో నమ ఏం అట్టగిరి దాన్ని ఏం చెప్పము. యాభై మంది ఏమద్దు చాలు
మరి రమేష్ అయితే చాలా నాజుగ్గా ఉంది. నెక్స్ట్ రావడానికి ఎదబడుతుంది జనాలు చూసి. చూడడానికి అయితే చాలా మంది వస్తారు, కొనడం కంటే చూడడానికి ఎక్కువ వస్తారు. వీటి ఏ విధంగా పనిచేస్తాయని ఊట ఒక్కదానికి వేసారా? అవి ఫోటో తాగి పడేదా? చిన్న గుడి దానికే పడేది. ఇలా పొలంలో వర్క్ చేసుకున్న వాళ్ళు, ఇక్కడైతే వాళ్ళు పొలం రెంట్ తీసుకున్నారు. రెంట్ తీసుకుని ఈ పొలంలో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు కమిషన్ ఇచ్చుకుంటారు 50 రూపాయలు ప్రతి ఒక్క జతకి. మీరు ఎందుకు తీసుకుంటారు అని ఉండొచ్చు. లాస్ట్ కార్డ్ ఇది. మీరే తాళ పట్టుకొని వాళ్ళు వాళ్ళు అనుకుని మీరు పోతే జరగదు. మా నామ వాళ్ళు ప్రతి ఒక్క కమిషన్ ఇప్పించుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఈ పొలాన్ని మొత్తంగా ఇక్కడ మొత్తం వాళ్ళు రెంట్ తీసుకున్నారు. సంవత్సరానికి ఇంత అంటూ వాళ్ళు అక్కడ దీనికి కౌలుకు తీసుకున్నారు. దాని నేపథ్యంలో వర్క్ చేసుకున్నట్టు మామూలు ఎద్దుల సంతలు వచ్చే వాళ్ళ కోసం సపరేట్గా దీన్ని వదిలేశారన్నమాట. ప్రతి ఒక్క జతకి 1,50 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాటి అన్నింటిని కలెక్ట్ చేసుకుని వాళ్ళు గుత్త తీసుకున్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీ నుంచి ఒకటే ఆశించేది మీకోసం ఏంటి, కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కావాలంటే లింక్లో వాట్సాప్ లింక్ నేను ఇస్తాను. నేరుగా వాట్సాప్కి వచ్చి కాసి మీరు మీ దగ్గర ఉన్న వీడియోస్ పంపించవచ్చు. ఈసారి ఎట్లా సంత ఏమని కలిసిందా? ఎద్దులు దండిగా వచ్చినాయి. కొంతమంది అటు నుంచి అట్టే తీసుకుపోతున్నారు. ఆయన 3 జతలు చూసుకున్నాడంట, ఏది కుదరక చివరికి 30 రూపీస్ ఇచ్చాడు. ఆయన 1 జత కానీ తీసుకోలేదు, అన్నిటికీ పరీక్ష పెట్టాను.
ఇక్కడొచ్చిన వాళ్ళకి బామ్మ ఏమేమి సదుపాయం చేస్తుందంటే రెండు కాడలని తర్వాత తాగడానికైతే మంచినీళ్ళు సరఫరా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కదా అని ఊకే వదిలేక వాళ్ళకి తగినది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మామూలుగా పెట్టారు అది ఎక్కే గెలంని ఎంతమంది ఎక్కుతారంటే మీరే వీడియోలో చూశారు కదా. ఒక్కొక్కరు ఒక్క కాడని ఇద్దరు ముగ్గురు ఎక్కితే ఏ విధంగా ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి. పోయినసారి అయితే ఇక దీన్ని కాడ ఎరిగొట్టడం జరిగింది ఇక దీనిగా ఇరిగిపోయింది. ఇంక దాని అంటావా అసలు నామరూపమే లేదు. ఇంకా మీరు చూసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే వాటి రిహార్సల్కి అయితే చూడడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీ దగ్గర ఏ విధమైన వీడియోస్ ఉన్నట్లయితే మా వాట్సాప్ పంపించండి. ఇంకా ఈ యొక్క వీడియోతో మనం సమాప్తం చెప్దాం. రాబోయే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ, మీరు చూస్తున్నటువంటి శివ యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. కొత్త వాళ్ళు వచ్చినట్లు అయితే మీ నుంచి సబ్స్క్రైబ్ మాత్రం నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అలానే పక్కన నిన్న బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నాన్ స్టాప్ అన్నమాట సంత అయిపోయినంత వరకు ఇక్కడ.